అశేష అభిమానులకి నేను సిరి సంచి నమస్కారం చేస్తున్నా. ఈ రోజు నేను ఒక ఎమ్మెల్యే గారి భార్యలాగా రాలేదు, ఒక మనిషికి భార్యలాగా నా పిల్లలకి తల్లిలాగా నేను ఒక కుటుంబ గృహిణిలాగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అలాగే ఈ సభ్య సమాజంలో నేను ఒక గౌరవప్రదలో ఉన్నాను. అలా ఉంటులో ఉన్న నన్ను ఎలాంటి ఆధారాలు లేకుండా నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన శర్మిలమ్మ గారికి నేను కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాను. అలాగే మా అభిమానులు హద్దు మీరకుండా శాంతియుతంగా వాళ్ళ నిరసన తెలియజేయాలి అన్న ఉద్దేశంతో నేను ఇవాళ వాళ్ళతో కలిసి ఈ నాలుగు అడుగులు వేయడం జరుగుతుంది. అమ్మా శర్మిలమ్మ, నువ్వు ఒక్కటి విషయం మాట్లాడావు ఫస్ట్, విడాకులు ఇవ్వాలి అని. వివాహ మన హిందూ సమాజంలో వివాహ వ్యవస్థకి ఉన్న విలువలు నీకు తెలుసా? నీకు విలువలు తెలుసా? ఎంత నువ్వు ఫారెన్ రిటర్న్ అయినా కూడా మన హిందూ సమాజంలో పెరిగావు. నాది ఇక్కడ తెలుగు అంటున్నావు, నీదంతా నాదేంటో సంతోషం. అందరికీ కూడా ప్రజాస్వామ్యం ఉన్నది మన భారతదేశంలో. భిన్నత్వంలో ఏకత్వం, అందరినీ మనం కలుపుకొని వెళ్ళాలి. అన్ని సంస్కృతులని మనం కాపాడుకోవాలి, అందరి సాంప్రదాయాలు మనం గౌరవించాలి. ఈ రోజు ఒక ఆడపిల్లకి మా అమ్మ ఏమి చదువుకోలేదు నాకు నేర్పించింది, మరి గౌరవ విజయమ్మ గారు మీకు ఏం నేర్పించారు? ఒక ఆడపిల్లగా మిమ్మల్ని ఎలా పెంచారో నాకు తెలియదు, కానీ ఆడపిల్ల అనే దానికి పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు అని రెండు ఉంటాయి. పెరిగేంత వరకు పుట్టినీళ్ళు ఉంటాయి, పెళ్లి చేసుకున్నా కూడా వ్యవస్థ అంతా పుట్టినీళ్ళ మీద నడుస్తుంది. నువ్వు మాట్లాడావు నన్ను ఇవాళ నీతో పోల్చుకొని, అది నాకు చాలా సిగ్గుచోటు అనిపిస్తుంది. ఎందుకంటే నేను సంస్కారవంతమైన మనిషిని కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. నేను మెట్టినీళ్ళ గౌరవాన్ని కాపాడుకుంటూ నా వివాహం జరిగి ఇవాళ 30 సంవత్సరాలు ఈ తెలంగాణ ఉద్యమంలో నేను ఒక ఎంప్లాయీ ఉండి కూడా మేము వంట వాపు సకల జన సమ్మె మీరు ఏది చూసుకున్నా కూడా అందరూ సీతామహాలక్ష్మి, డాక్టర్ సీతామహాలక్ష్మి, డాక్టర్ సీతామహాలక్ష్మి కేఎంసీ నుంచి, ఐఎంఏ నుంచి, రెడ్ క్రాస్ నుంచి నేను ఎంత సర్వీస్ చేసుకుంటూ వస్తున్నానో నా ప్రజలందరికీ తెలుసు. 30 సంవత్సరాల కాలంలో నేను ఎంత గౌరవం సంపాదించుకున్నానో నా ప్రజలందరికీ తెలుసు. ఎమ్మెల్యే గారు పొద్దు సాయంత్రం ఉండకుండా కుటుంబాన్ని పట్టించుకోకుండా ఆయన ఇక్కడ ఎంత చేశాడనేది నీ తల ఎన్ని నలుమూలలు తిప్పినా కూడా ప్రతి చోట ఫౌండేషన్ స్టోన్ ఉంటుంది. నిన్న నువ్వు పెట్టిన మీటింగ్ సెంటర్ కూడా ఎమ్మెల్యే గారి డెవలప్మెంట్, డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నన్ను వ్యక్తిగతంగా విమర్శించి ఆ డెవలప్మెంట్ గురించి కళ్ళు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలాగే ఇక్కడ